కారణం ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, ప్రజల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేపట్టిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చూడకుండా ఎక్స్ మంత్రి గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనకదొక్కాలే, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ పాడు చేయాలనే ఆలోచన, ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో పార్టీలన్నీ నాయకులందరూ కూడా అణకదొక్కాలి, కేసులు పెట్టాలి, ఆస్తులు లోక్కోవాలనే ప్రయత్నం, బిల్డింగ్లు కోలుకోవాలనే ప్రయత్నం తప్పించి ఒక మంచి చేద్దారు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆలోచన లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ హోంమంత్రి గారు చెప్పారు కాకినాడలో, ఆడు ఏం చెప్తుంటే శాంతి పద్ధత బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. శాంతి పద్ధతులు బాగుంటే ఈ కార్యక్రమం ఎందుకు, చెలో కార్యక్రమం మాకు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 30 రోజుల్లోని వందలాది మంది ఇవాళ కార్యకర్తలు భూములు లొక్కోవటం, కార్యకర్తలు దౌర్జన్యం చేయటం, పేదవాళ్ళు భూములు లొక్కోవటం, పేదవాళ్ళ ఆస్తులు లొక్కోవటం, ఇదే కార్యక్రమం తప్పించి రెండో కార్యక్రమం లేదు. ఎవరైతే అనగదొక్కాలో ఇప్పటి వరకు 80 మంది గురించి చంపడం జరిగింది, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఉద్యోగాలు తీయటం మొదలుపెట్టారు, బిల్డింగులు కూలగొట్టడం మొదలుపెట్టారు, ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. కనుక ఈరోజు ఈ చెలో కార్యక్రమం పెట్టడం జరిగింది, ఆత్మకూరని చెప్పి ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్యాంశం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోనే కూడా లేదు, బాధితులందరూ కూడా మాకు న్యాయం జరగట్లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, మేమందరం కూడా ఒక చోటకు రావాలన్న ఆలోచనతో ఇవాళ ఇక్కడికి వచ్చి క్యాంపులో గుంటూరు క్యాంపులో ఉండి మరి 10 రోజులుండా ప్రభుత్వం స్పందించకుండా ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డిమాండ్లు పెట్టిన డిమాండ్లు పరిష్కారం చేయకుండా ఈరోజు 8 రోజులు కూడా చేసిన తర్వాత ఈరోజు కార్యక్రమం తీసుకున్న తర్వాత రాష్ట్రం అంతా కార్యకర్తలు కదిలిన తర్వాత వందరిని కూడా అరెస్ట్ చేసి 1000 ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి కార్యకర్తలను అరెస్ట్ చేసి ఎక్కడ రాకుండా చేసి ఒక చంద్రబాబు నాయుడు గారింటికి కూడా గేటు కూడా తాడులు కట్టే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పోలీసు యంత్రాంగం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా చూడలేదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు ఎవడైనా, వీళ్ళ పరిష్కారానికి కృషి చేయట్లేదు, రెచ్చగొట్టడం కోసం కౌంటర్ పెట్టి మరి మేము కూడా చెరువు మరి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని మరి కార్యకర్తలను పోగేసి మంత్రులు ఎమ్మెల్యే కూడా మాట్లాడే కార్యక్రమం ప్రభుత్వంలో ఎక్కడ ఇలాంటివి జరగలేదు, మరి ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అది చూసాం మనందరం కూడా, మరి 144 సెక్షన్ అన్నప్పుడు మాకో రూలు మరి ప్రభుత్వం పార్టీకో రూలా, 144 సెక్షన్ అలా కూడా ఉంది కదా, మరి 144 సెక్షన్ ఎందుకు అనౌన్స్ చేశారు, చెలో ఆత్మకూరు ఎందుకు అనౌన్స్ చేశారు, ఇవన్నీ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయాలి, శాంతియుతంగా ప్రజలను కాపాడాలన్న ఆలోచన లేకుండా ఏదో రెచ్చగొట్టే విధంగా ఇలా కార్యక్రమాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు, గొగ్గోలు పెడుతున్నారు, ఈ పాలసీ వలన గొగ్గోలు పెడుతున్నారు, ఈ దాడు వలన గొగ్గోలు పెడుతున్నారు, రాష్ట్రం అంతా కూడా అలకొలమయ్యే పరిస్థితిలో ఇలా చంద్రబాబు నాయుడు కరగ చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలా మేమేం చెప్పాం, వీళ్ళందరినీ కూడా బాధితులందరినీ కూడా అక్కడ తీసి అలా గ్రామాల్లో అప్పచెప్పాలని చెప్పాం, ఆ కార్యక్రమం ఇవాళ చేశారు. ఆ కార్యక్రమాన్ని నిన్న చేసి ఉంటే ఈ కార్యక్రమం అవసరం లేదు, మేము తీసుకెళ్తాం, మేము న్యాయం చేస్తాం, ఈ కేసులన్నీ మేము చూస్తాం, బాధితులందరూ మేము ఆదుకుంటా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అవసరం లేదు, ఇవాళ మేము అందరం చేసిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్లేరు. అందుకే మేము కూడా మా ఆలోచన కూడా ఏంటి, వీళ్ళందరూ గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రశాంత జీవితం గడపాలనే ఆలోచనతో మేము కూడా ఉన్నాం, కనుక మేము సపోర్ట్ చేసి మేము వాళ్ళ రేపొద్దున కూడా మా చంద్రబాబు నాయుడు గారు బుధవారం మళ్ళీ బుధవారం కూడా మనం వెళ్దారు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పి చూద్దారని ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మరి ఇవాళ పెద్ద ఎత్తున ఇలా జిల్లా అంతా కూడా రాష్ట్రం అంతా కూడా కదిలేరు, కార్యకర్త అందరూ కదిలేరు, ఈ కార్యక్రమం సపోర్ట్ చేశారు, ఎంతోమంది సపోర్ట్ చేసే వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎక్కడ చూడడం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, కార్యకర్తల దాడులు మారాలి, ప్రజల వేధింపులు మానాలి, మరి కూలగొడతాలు మానాలి, ఈ ఆఫీసులు కూలగొడతాం, వ్యక్తిగత ఆస్తులు కూలగొడతాం మానాలి, ఇవన్నీ కూడా మానాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి డీజీపీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తున్నారు. మేము కూడా మళ్ళీ బుధవారం నాడు ఈ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మేము కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందు ఫస్ట్ ఏమైతే మేము నిన్న క్యాంప్ పెట్టాము, ఆ క్యాంప్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, కనుమ రాష్ట్రం అంతా కూడా మీ అందరం కూడా ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ జరిగిన ఐడెంటిఫై చేసి మీ అన్ని చూసి టీంలు వేసుకుని మీ అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతాం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా.